మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్ళ నుంచి రక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళల చేతిలో ఒక వజ్రాయుధం వంటిదని దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు దిశ చట్ట మహిళా సాధికారత మహిళల రక్షణపై స్థానిక రెడ్డి రాజా కళ్యాణ మండపంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు కాకినాడ ఎంపీ వంగగీత ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరయ్యారు ముందుగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఎంపీ వంగగీత ఎమ్మెల్యే పెండం దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు ముందుగా దిశ యాప్ గురించి మహిళా పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు అదే విధంగా దిశ చట్టం గురించి సమాజంలో మహిళల పాత్ర గురించి అతిథులు ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబును ఎమ్మెల్యే పెండం దొరబాబు ఘనంగా సన్మానించారు అనంతరం ఈ మహిళా సదస్సును ఉద్దేశించి ఎస్పీ రవీంద్రబాబు ఎంపీ వంగగీత ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు జస్టిస్ మనకి ఇన్స్టెంట్ జస్టిస్ ఏదైతే త్వరితగతిన ఆ యొక్క కేసును మనం విచారించి నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడినప్పుడు డెఫినెట్గా సొసైటీలో చట్టాలపైన గౌరవం పెరగడం జరుగుతుంది అట్ ది టైం నేరస్తులకు కూడా భయం ఉంటుంది బట్ ఆ చట్టంలో ఈ టైం లిమిట్ లేకపోవడంతో దానికి 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత ఆ కేసు ట్రయల్కి వచ్చేసి శిక్ష పడినా కూడా అప్పటికే జనరల్గా మన మనసులో క్షమాగుణం ఉంటుంది సరే వాడి పాపానికి వాళ్ళే పోతారు మరి అప్పుడు వాడు ఏదో చేశాడు దేవుడు వాడి శిక్ష ఇచ్చాడు 2-3 సంవత్సరాలు లోపల జైల్లో ఉన్నాడు అనే క్షమాగుణం రావడం జరుగుతుంది అలా కాకుండా ఈ బాధితుల్లో కూడా ఏంటంటే ఈ చట్టాలపైన కూడా కొంత గౌరవం తగ్గుతుంది ఎప్పుడో సంఘటన జరిగింది 5-6 ఇయర్స్ తర్వాత శిక్ష పడినా కూడా అంత వాళ్ళకి ఏంటో నమ్మకం ఉండదు చట్టాల మీద వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మన నేబరింగ్ స్టేట్లో జరిగిన ఒక హీనస్ అఫెన్స్ ఒక దుశ్చర్యమైన వెంటనే రాష్ట్ర మన గౌరవ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయిపోయి దిశ చట్టం డ్రాఫ్ట్ ది యాక్ట్ మనం రూపకల్పన చేయడం జరిగింది ఇప్పుడు దాంట్లో మన ప్రధాన అంశం ఇన్స్టెంట్ జస్టిస్ ఇలాగ సంవత్సరాల తరబడి విచారణ కార్యక్రమం లేకుండా చాలా త్వరితగతిన అరెస్ట్ చార్జ్షీటు అలాగని కేసు ట్రయల్ జరిగి మనం చాలా త్వరితగతిన వాళ్ళకి శిక్ష పడాలనే విధంగా మనం చట్టాన్ని రూపొందించుకుని అసెంబ్లీలో దాన్ని మనం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అప్రూవల్ కొరకు కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ కొరకు మనం పంపించడం జరిగింది ఆ రాష్ట్రాల్లో కూడా దీన్ని పెట్టాలనే యోచన ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా అభినందనీయం నిరంతరం ఆయన మహిళా పక్షపాతిగా ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఏదైతే మహిళా సోదరి మనకి ఇచ్చిన మార్గాలన్నింటినీ కూడా ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు అనే పథకాల ద్వారా కానీ మరి ఇతరగా కానీ పెట్టి అవన్నీ కూడా మేనిఫెస్టోని 2 సంవత్సరాల కాలంలోనే 90% పూర్తి చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజున ఏ పదవులు వచ్చినా కూడా ఇప్పుడు ఈ రోజున ఈ డయాస్ మీద చూస్తూ ఉన్నారు గోల్పల్ చైర్పర్సన్ మహిళ పిఠాపురం మహిళ పర్సన్ మహిళ ఈ రోజున 2 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీల్లో కూడా మహిళకే ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిదని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున 50% పైగా ఈ రోజున పదవులన్నీ కూడా మహిళకి ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారిదని చెప్పి తెలియజేస్తాం హింస అది మహిళల మీద కావచ్చు మగవాళ్ళ మీద కావచ్చు పిల్లల మీద కావచ్చు ఏ రకమైనదైనా కావచ్చు ఎప్పటి నుంచో ఉంది కానీ రాను రాను జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా చట్టాలు వస్తూ ఉన్నాయి చట్టాల్లో ఉన్న చట్టాల్లో మార్పులు వస్తున్నాయి సెక్షన్లు మారుతున్నాయి కొత్త కొత్త కూడా చట్టాలు వచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఆ విధంగా దేశంలో ఒక సంఘటనకి ఒక సోదరీమణికి జరిగిన సంఘటనకి నిర్భయ చట్టం వస్తే మన తెలుగు రాష్ట్రంలో మనం పూర్వం కలిసిండి విడిపోయినా మన తెలుగు రాష్ట్రం తెలంగాణ జిల్లాలో 2019 నవంబర్లో జరిగిన ఒక ఆడపడుచు మీద జరిగిన ఒక అత్యాచారానికి వెంటనే ఒక స్పాదర్ల స్పందించి తక్షణం చర్యలు తీసుకోవడమే కాకుండా భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్మన్ ఉమెన్ పద్మావతి డిఎస్పీ భీమారావు దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ శంకర మురళీమోహన్ రావు పిఠాపురం పట్టణ గ్రామీణ యూ కొత్తపల్లి గొలప్రోలు ఎస్ఐలు శంకర్రావు జగన్మోహన్ మహమ్మద్ అబ్దుల్ నబీ రామలింగేశ్వరరావు పిఠాపురం గొల్లప్రోలు మున్సిపల్ చైర్పర్సన్లు గండేపల్లి సూర్యావతి గండ్రేటి మంగతాయారు వైస్ చైర్పర్సన్లు పశ్చిమళ్ళ జ్యోతి కొత్తపల్లి పద్మ తెడ్లపు అలైఖ్యరాణి గండేపల్లి బాబి దక్షిణ మధ్య రైల్వే జెడ్ఆర్యుసీసీ మెంబర్ రావుల మాధవరావు బొజ్జ దొరబాబు కొట్టేటి రాజేష్ సూరవరపు దివాణం గండేటి రాము పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.